Welcome to Sri Devi Channel. నేను ఈ రోజు తెలగ పిండి మెంతికూర చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు చిన్న కట్ట మెంతికూర, తెలగ పిండి టీ గ్లాసు, చిన్న ఉల్లిపాయలు, మూడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, రెండు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఒక గ్లాస్ నీళ్లు. ఈ టీ గ్లాస్కి తెలగ పిండికి ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. తర్వాత చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెం నీళ్ళు మరగాలండి. ఒక్క నిమిషం మరిగితే చాలు. చిటికెడు కారం వేసుకోవాలండి మరిగేటప్పుడు. ఇప్పుడు మనం మెంతాకు వేసుకోవాలండి. మెంతాకు వేసాక కొంచెం ఒక నిమిషం ఆగాలండి. ఇలా మరిగాక తెలగపిండి వేసుకోవాలండి తిప్పకుండా. గడ్డలు కట్టకుండా తిప్పుకోవాలి, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు అలా మొత్తం ఉండాలండి. మొత్తం చూస్తున్నామండి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. తెగిపోయిందండి. ఇప్పుడు తాళం చేసుకుందాము. శాంతి ఇలా నీళ్ళు లేకుండా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు తాళం చేసుకుందాము. మూడు స్పూన్లు ఆయిల్, ఆయిల్ వేసేసాక చిన్న పెట్టడం ముందు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపు దినుసులు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. పోపు వేగిపోయిందండి. స్టవ్ కట్ చేసుకొని మెంతాకు తెలంగాణలో వేసేస్తున్నాను. అంటే ఎంతో రుచికరమైన తెలంగాణ మెంతాకు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.